ముఖ్యంగా సకల ఘనత మహిమా ప్రభావములు ఆ దేవునికి చెందునుగాక. ఈరోజు గాజులపల్లి నుంచి మన జగదీష్ గారు వచ్చారు. చాలాసేపు ఆయనతో సార్ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి సార్ దగ్గర. మరి సారును దేవుడు గొప్ప వాడుకుంటున్నాడు. ఆయన ప్రయాస, ఆయన తిరిగే విధానము, ఒక మంచి మిషనరీగా తిరుగుతాడు. అనేక మంది సేవకులకు తెలియని అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఇది ఎంత దేవుని బాధ్యతగా మనము స్వీకరించి ఆ విధంగా ఒక కుమారుడు తన తండ్రి కోసము, ఒక హిందువు ఏం చేస్తారంటే ఆ కుమారుడు తండ్రికి ఒక బాధ్యత ఉందనుకుంటాడు. ఏంటిది? తలకూరు పెట్టాలని. అందుకే తండ్రి అది వాళ్ళు రూల్ పెట్టారు కాబట్టి ఆ బాధ్యత పరంగా పోతూ ఉంటాడు. అయితే దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే ఆది, అంటే ఆది కాలంలో ఉండే ఆది కాదు, యోహాను సువార్తలో ఉండే ఆది కాదు, ఆదికి ముందు అనాది, అనాదికి ముందుకు దేవుడు. ఆ సమయంలో ఆయన సర్వలోకాలపైన అధికారం కలిగి ఉన్నాడు. కంప్లీట్ డామినెన్స్ అంటారన్నమాట దాన్ని. నా మాట శాసనం అని మనం బాహుబలి సినిమాలో చూసింటాం. ఆ టైప్లో ఆయన మాట శాసనముగా, ఇంకా ఆయన మాటతోనే భూమాకాశం సృజించానని ఉంటుంది ఆది కాండంలో, నోటి మాటతో. అంత పవర్ఫుల్ గాడ్ ఆయన. ఇప్పుడు అప్పుడు సర్వాధికారం ఉన్న సర్వాధికారము, ఈరోజు ఆయన సర్వాధికారంలో దొంగతనం చేయబడింది కొంచెం అధికారము. అది ఎవరి చేతిలో ఉందంటే లూసిఫర్ ప్రధాన దూతల్లో, అంటే ప్రధాన దూతలు కుమారులు అంటారు, రాజ్య సంబంధులు అని యెషువా మనకు చెప్తాడనమాట. ఇంకొక మాట చెప్పాలంటే, ఎన్ని మాట్లాడినా కానీ దేవుని మాట దేవుని కుమారుడైన యెషువా నోట, అదే మాట నా నోట మీ నోట అందరి నోట కావాలా. జుంటుతేనె దారాల కన్నా కీర్తనలు ఉంటుంది, జుంటుతేనె దారాల కన్నా తీయనైనది దేవుని మాట. అదే మాట ఏసఐ చెప్పినప్పుడు అవి కొన్ని బైబిల్స్లో రెడ్ లెటర్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని అది మనము మామూలు చదివితే ఆ సందర్భానికి అప్పుడు తగినట్టుగా ఉంటాయి. కానీ ప్రతి దేవుని మాటలు, అంటే ఏసఐ చెప్పిన మాటలలో ఒక ఆజ్ఞ కానీ, ఒక పరలోక మర్మం కానీ, లేదా ఇప్పుడు మనం ఈ జీవితంలో జీవించాల్సిన పద్ధతి ఏ విధంగా ఉందో అవన్నీ అక్కడ నిలిపితమై ఉంటాయి అన్నమాట, దాచబడి ఉంటాయి అవి. అయితే అవి చాలామందికి కనపడవు. ఏసఐ అంటాడు, చాలామంది చదువుతారు కానీ వాళ్ళు వీటిని చూచియో చూడకొందరు, వినియో గ్రహించకొందరు ఉంటారు. ఈ పనులు ఒక మర్మాలు మర్చిపోక. ఉత్తువాడు ఉపమానము అయితేనేమి, గురుగుల గోధుమలు ఉపమానం అయితేనేమి, 30 3 సేర్ల ఈ గోధుమ పిండి ఉపమానం అయితేనేమి, పులిసిన పిండి ఉపమానం అయితేనేమి, తర్వాత ఈ మంచి చేపలు చెడ్డ చేపల ఉపమానం అయితేనేమి, ముత్యము ఉపమానం అయితేనేమి, ఈ ఉపమానాలలో ఆవగింజ ఉపమానం అయితేవి. ప్రతి ఉపమానంలో పరలోక మర్మం. మర్మం అంటే మనం అనుకుంటాము ఏదో మామూలు విషయం, మామూలు సీక్రెట్ అనుకుంటాం. ఎన్నో సీక్రెట్లను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి లాగితే కానీ మర్మం రాదు. అయితే ఈ మర్మము జ్ఞానులకు, వివేకులకును, అర్థం కాని సంగతులను పసిబాలకు తెలియజేస్తానని చెప్పినాడు. సో దీనికి కావాల్సినది అర్హత ఏంటంటే మనకు జ్ఞానం లేకుండా ఉండడమే. అంటే ఈ లోక జ్ఞానం తీసేయాలా, చిన్నపిల్లలుగా మారాలా. నాకు నేను ఇప్పటివరకు నేను విన్నవి, నేను చూసినవి అవి కాదు నిజం అని చెప్పి ఏమి తెలియకుండా మనము ఈ ఏసీ మాటలు మనము చదవాలా. చదివినప్పుడు మళ్ళీ ఏ అంటే చాలా కష్టం అది జీరో చేసుకోవడం అనేది. సో మనకు కొత్త విషయం తెలిసింది. ఇక్కడ నుంచి మీ ఊరికి 4 కిలోమీటర్ల 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అన్న విషయం మనకు తెలిసింది. ఇది తప్పు అనేది 8 కిలోమీటర్లు కాదు అని ఎవరో చెప్తే మీరు నమ్మరు. ఇంకొక దారి ఉంది అట పోతే ఇంకా 6 కిలోమీటర్లే అని అంటే మీరు నమ్మరు. ఎప్పుడు నమ్ముతారంటే ఆయన వచ్చి మీకు చూపిస్తానే నమ్ముతారు. సో అట్లా మనం కొత్త విషయాలు తెలుసుకునే, అందుకే చిన్నపిల్లలకి ఏమంటే వాళ్ళు గ్రహించచ్చు. మనం చెప్తాము అదో చందమామ వస్తాడు అంటే వాళ్ళు నమ్ముతారు. చాలా అమెరికాలో అంటారు క్రిస్మస్ తాత వస్తాడు, క్రిస్మస్ తాత వచ్చేది లేదు పెట్టేది లేదు, అది ఒక అబద్ధం, నమ్ముతారు. ఎందుకంటే చిన్నపిల్లలకు జీర్ణించుకునే శక్తి ఉంటుంది అన్నమాట కొత్తది.
అలాగ చదివినప్పుడు అప్పుడు దేవుని మాట యశ్వ అన్నట్టు వచ్చినది, మనలో నాటబడిన విత్తనాన్ని అది పురుగొలుపుతుంది, మొలకెత్తుంది అన్నమాట. అంటే మనము ఈ శరీరంగా స్వయం సోప, ఒకవేళ నేను పద్మాకర్, ఒకవేళ నేను నాకు తెలిసిన ధ్యానంతో నేను నా సొంత ఆత్మతో నేను వెళ్తున్నా ముందుకు, అప్పుడు ఏ శక్తి ఉండదు, ఏముండదు, నార్మల్గా అందరిలాగా ఉంటా, మురుకుల్లాగా ఉంటా. లోకానికి మాత్రం నేను జ్ఞానవంతులా కనపడతా, కానీ ఆత్మీయంగా నేను మురుకుగా ఉంటా అనమాట. అయితే ఎప్పుడైతే ఇది మన నేను నాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏమంటే యేసే దేవుడు, తర్వాత ఇట్లా మనము వందనం చెప్పాలా, నమస్కారం చెప్పకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, ఈ నుదురు ఇది అని చెప్పేసి కొన్ని రూల్స్, స్కూల్కి పోతేనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇవి అంటే వాళ్ళని దేవుళ్ళు, వాళ్ళే దేవుళ్ళు అని వాళ్ళు అబద్ధం చెప్తారు. ఎక్కడ పోయినా ఆత్మీయంగా మనల్ని చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పి పెంచిరి. ఇప్పుడు దానివల్ల ఏమవుతున్నాయి, ఇప్పుడు దేవునికి ఎవరు పేరు పెడతారు? ఇప్పుడు నాకు ఎవరు పెట్టారంటే మా నాన్న పెట్టిండారు, లేదా అమ్మ పెట్టిండారు, లేదా అనాథని అంటే నన్ను పెంచుకునేవాడు పెట్టింటాడు. ఇప్పుడు ఆది ఎందు ఆయన సృష్టికర్త, ఆయనలాగా ఇంకొకరు ఎవరు లేరు. మన ఎందుకు పేరు ఎందుకు మనకు పెడతారంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక నాలుగు జంతువులు పెంచుకున్నాం అనుకోండి, ఒక సింహాలు పెంచుకుంటాం, నాలుగు ఒకదానికి అంతే ఒకలాగా మనకు కనపడతాయి కాబట్టి, అది పిలిస్తే అది రావాలి కాబట్టి దానికి పేరు పెడతాం. ఇప్పుడు మనకు పేర్లు పెట్టినారు, అయినా కానీ సరిపోలే. ఎందుకు పేర్లు మనుషులు పొందిన మనుషులు ఉన్నారు సరే అని తండ్రి పేరు జడుస్తారు. తండ్రి పేరు జడిచా కానీ ఇనికి రావడంలే, ఈ ఊళ్ళో కాకపోతే ఇంకొక ఊళ్ళో ఉన్నాడు. శేఖర్ అంటే సుబ్బయ్య అంటే చాలామంది సుబ్బయ్య ఉంటారు అట్లా. సో అందుకని ఇట్లా కాదు అని ఆధార్ కార్డ్ అని చెప్పేస్తాం. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇది కామన్గా ఒకటే ఉంటుంది, ఒకరికి ఈ ఆధార్ కార్డు కొడితే ఈ మనిషి అని తెలియపోతుంది. ఎందుకంటే మనం డూప్లికేట్స్ ఉన్నాం కాబట్టి. ఆయన ఎక్కడ డూప్లికేటు? ఆయన సంపూర్ణంగా యునిక్, ఆయనలాగా ఎవరు లేరు. సరే అయితే ఒక ఏదైనా పేరున్నా కానీ మనకు ఎవరు చెప్పినారు, ఎవరు చెప్పలే. మోషే ఏం చెప్పినాడు, యాహువే అన్నాడు. యాహువే అంటే నేనే, ఐ యామ్ అని. ఇప్పుడు ఐ యామ్ గాడ్ అంటే ఏమని వస్తుంది అర్థము? తప్పు కదా, చెప్పచ్చమాట. యెహోవా దేవుడు అంటే నేనే దేవుడు అని అర్థము. ఏమంటే యెహోవా అనేది హీబ్రూ లాంగ్వేజ్లో ఉంది. ఎందుకు పేరు, ఇప్పుడు పేరు పెట్టడం వల్ల, ఇప్పుడు అందుకే మనం ఈ బైబిల్ ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్లో ఇన్ ద బిగినింగ్ ఎలోహిమ్ అంటారు. ఎలోహిమ్ ఈజ్ ఎలోహిమ్, హీబ్రూలో దేవుడు అని పేరు కాదు. అది సేమ్ ముస్లిమ్స్ ఏమంటారు, అల్లా అంటారు. అల్లా అనేది పేరు కాదు, దేవుడు. ఏ భాషలో? అరబిక్ భాషలో. మనం ఏసఐ వాడేటాడు కదా, ఇది అరబిక్ భాష. ఏలీ ఏలీ లమా సబక్త, రక్క తలైతుకుమి, ఇవన్నీ ఎఫత్తా అంటే, ఎఫత్తా అంటే తెరవబడం కాక అని, ఇవన్నీ అరబిక్. అరబిక్ భాషలో దేవుడు అంటే ఏఎల్ఏహెచ్ అలాహా, అలాహా, అల్లాహలాగా ఉంటుంది కానీ అలాహా అని. ఎలోహిమ్ అనేది ప్లూరల్ అంటే ఏమంటారు, బహువచనం. ఎలోహా అనేది సింగులర్. ఎలోహిమ్ అని ఎందుకన్నారు అంటే, నేను నాకు తెలిసి ఏమంటే, ఇప్పుడు మనము ఎవరైనా పెద్దవారు ఇప్పుడు వారు జడ్జి దగ్గర పోయి నిలబడినప్పుడు ఏమంటారంటే మీరు అంటారు, నువ్వు అన్నాం కదా, మీరు ప్లూరల్ వాడతాం. అట్లయినా ఉండొచ్చు, లేకపోతే అప్పటికే తన కుమారులు కూడా కలిసి ఎంత ఉన్నప్పుడు చెప్పిస్తాం. అయిపోయి లాస్ట్ అది కంక్లూడ్ చేద్దాం. సో ఉండొచ్చు. సో ఇప్పుడు మనము ఆ దేవుని బాధ్యతను తీసుకొని ఇవన్నీ విన్న సంగతులు కాదు అని మళ్ళీ ఎప్పుడైతే ఒకసారి ఉన్న మనిషి పూర్తిగా తగ్గించుకొని చనిపోయి దేవుని వాక్యంతో నాటబడినది మొదలు పెడితే ఆ లైఫ్ ఆవిగింజ చిన్నదైనప్పుడు అది పెద్దదయ్యి, కూర మొదలుపోయి ఆకాశ పక్షులు అంటాడు మన ఇంగ్లీష్లో బర్డ్స్ ఆఫ్ హెవెన్ అంటే ఏంజల్స్, దేవదూతలు వచ్చి మనకు పర్చేజ్ చేసినప్పుడు ఆ లైఫే వేరుకుంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్, ప్రపంచంలో సంతోషంగా ఉన్న 10 మందిలో నేనున్నాంట. అంటే మొదటి వాడిని అంటే బాధ ఉండదు కదా, ఎందుకని తగ్గించుకున్నాడు
అది కదా. సో ఇట్లుంటుంది లైవ్. సకల ఘనత మహిమ ప్రభువులో ఆ దేవునికి చెందుగాక. ఆమేన్.